మేజినర్ ఎఫెక్ట్ అనమాట ఈ మేజినర్ ఎఫెక్ట్ అనేది సూపర్ కండక్టర్స్ అనే చాప్టర్లోది అనమాట ఓకే ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ పేరు మేజినర్ అనమాట ఇక్కడ డెఫినేషన్ చూస్తే వెన్ ఏ వీక్ మ్యాగ్నెటిక్ ఈజ్ అప్లైడ్ టు ఏ సూపర్ కండక్టింగ్ స్పేస్మెన్ ఎట్ ఏ టెంపరేచర్ బిలో ది ట్రాన్సిషన్ టెంపరేచర్ టీసీ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఆర్ ఎక్స్పెల్డ్ దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ మేజ్నర్ ఎఫెక్ట్ అంటే ఏం చేసాం ఒక సూపర్ కండక్టింగ్ మెటీరియల్ తీసుకున్నాం సంథింగ్ ఒక మెటీరియల్ తీసుకుని వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇలా అప్లై చేసాం అప్లై చేసినప్పుడు ఫస్ట్ మామూలుగా ఫీల్డ్లోంచి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెటీరియల్ నుంచి పెనిట్రేట్ అయ్యి వెళ్ళిపోయింది సో అప్పుడు టెంపరేచర్ ఎంత టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దెన్ టీసీ అనమాట అంటే క్రిటికల్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంది సో మనం ఏం చేస్తాం ఈ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ తగ్గించేస్తాం అంటే కూలింగ్ పెంచాం అనమాట కూలింగ్ కూలింగ్ బాగా కూల్ చేస్తాం అనమాట చేసి ఎంత ఏ లెవెల్కి వెళ్ళిపోయింది దీని ట్రాన్స్ దీని క్రిటికల్ టెంపరేచర్ కంటే కూడా తక్కువగా అనమాట ఓకే ఇంకా తగ్గించేస్తాం టెంపరేచర్ సపోజ్ క్రిటికల్ టెంపరేచర్ ఒక ఫైవ్ కెలివిన్ అనుకుందాం సపోజ్ టీసీ అనేది ఫైవ్ కెల్విని అనుకుందాం ఫైవ్ కెలివిన్కి బిలో తీసుకొచ్చాం అనమాట ఫోర్ ఫోర్ ఎలివిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ కెలివిన్ అట్లా తీసుకొచ్చేస్తాం తీసుకొచ్చే కానీ ఏమైందంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నిటిని ఇది ఎక్స్పెల్ చేసేస్తుంది అనమాట రిపెల్ చేసేస్తుంది అంటే అప్పుడు దాన్ని బట్టి మనకి మనకేమర్థమైందనమాట ఈ మెటీరియల్ ఇది సూపర్ కండక్టింగ్ స్టేట్లోకి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇది ఈ సైంటిస్ట్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అనమాట అంటే అంతవరకు ఒక మెటీరియల్ మీరు తీసుకుంటే ఆర్డినరీ టెంపరేచర్ దగ్గర ఇది ఎలా బిహేవ్ చేసిందంటే ఒక పారా మ్యాగ్నెటిక్ మెటీరియల్గా బిహేవ్ చేసింది ఒక సంథింగ్ ఒక మెటీరియల్ తీసుకుంటే మ్యాగ్నెటిక్ లైన్స్ చక్కగా పెనిట్రేట్ అయ్యాలని కానీ ఎప్పుడైతే సూపర్ కండక్టింగ్ స్టేట్లోకి వచ్చిందో ఇదే మెటీరియల్ సేమ్ మెటీరియల్ ఎట్లా బిహేవ్ చేస్తుందంటే లైక్ డయా మెటీరియల్ డయామాగ్నెటిక్ మెటీరియల్ ఏం చేస్తుంది మ్యాగ్నెటిక్ లైన్స్ని ఎక్స్పెల్ చేస్తుంది అనమాట సో అది జరిగింది అంటే ఎప్పుడది ట్రాన్సిషన్ టెంపరేచర్ అనేది క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువైనప్పుడు అనమాట సో ఇక్కడ చూద్దాం అండర్ నార్మల్ స్టేట్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ది స్పెస్మెన్ మెన్ ఈజ్ బీ ఈజ్ ఈక్వల్ టు మ్యూనాట్ ఇన్ టు హెచ్ ప్లస్ ఐ జనరల్గా బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం లేదా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం దేనికి ఈక్వల్ అంటే సమ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అండ్ మల్టిప్లైడ్ విత్ మ్యూనాట్ అనమాట మ్యూనాట్ అంటే ఇక్కడ ద పెర్మేబిలిటీ ఆఫ్ ది

డిగ్రీ చేసేగానే ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది ఎక్స్పెల్ చేస్తుంది ఇలాగా సో ఆ మెటీరియల్ లోపల నుంచి వెళ్ళిన మ్యాగ్నెటిక్ లైన్స్ ఎన్ని అంటే జీరో సో ఇక్కడ అప్పుడేమైంది ఎప్పుడైతే బీఈ్ ఈక్వల్ టు జీరో అయిందో ఏమైంది మ్యూనాట్ నాట్ ఇన్ టు హెచ్ ప్లస్ ఐ దెన్ మ్యూనాట్ కూడా దెన్ జీరో బై మ్యూనాట్ అయింది ఇది జీరో అయిపోతుంది దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ అయింది దెన్ మనకు తెలుసు

ఈస్ యాక్ట్ యాజ్ పర్ఫెక్ట్లీ డయామ్యాగ్నిటిక్ అంటే అనగానే ఎప్పుడైతే టెంపరేచర్ మీరు డౌన్ చేస్తారో ఇది డయామాగ్నెటిక్ మెటీరియల్ బిహేవ్ చేస్తుంది అనమాట కాబట్టి ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ దెన్ లెట్ అస్ కన్సిడర్ ఎ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ ఇన్ నార్మల్ స్టేట్ మామూలుగా నార్మల్ స్టేట్లో ఒక సూపర్ కండక్టింగ్ మెటీరియల్ని ఎజ్యూమ్ చేసుకోండి ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని తీసుకుంటున్నాం ఇందాక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ ఈక్వల్ టు జే ఇన్ టు రో జే అంటే కరెంట్ డెన్సిటీ ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ అనమాట ఆన్ కూలింగ్ ద మెటీరియల్ టు ఇట్స్ ట్రాన్సిషన్ టెంపరేచర్ ఇంచుమించుగా అక్కడ టీసీ ఉంది కదా అంతవరకు మీరు కూలింగ్ చేశారనుకోండి రో టెన్స్ టు జీరో అంటే రెసిస్టివిటీ టెన్స్ టు జీరో ఇఫ్ జే ఈజ్ హెల్డ్ ఫైనైట్ ఈ మస్ట్ బి జీరో ఇప్పుడు జే వాల్యూ కనుక ఒక ఫైనైట్ వాల్యూ కనుక అయిందనుకోండి ఈ మస్ట్ బి ఈక్వల్స్ టు జీరో అనమాట ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు జీరో అనమాట ఫ్రమ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డీబీ బై డిటి ఇది అందరికీ తెలిసిన ఈక్వేషన్ మ్యాక్సివెల్ ఈక్వేషన్లో ఇక్కడ ఏమంటున్నాం అండర్ సూపర్ కండక్టింగ్ కన్ కండిషన్ సిన్స్ ఈ ఈజ్ జీరో ఒకవేళ ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిందనుకోండి ఇక్కడ దీని విషయంలో ఇక్కడ దీంట్లో కనుక అంటే ఇప్పుడు రో ఈజ్ ఈక్వల్ టు జీరో రెసిస్టివిటీ దెన్ ఇక్కడ ఏమన్నాం ఈ ఈజ్ ఈక్వల్ టు జే ఇన్ రో వాల్యూ జీరో అయ్యి ఈ ఏమైపోతుంది ఈ ఈక్వల్ టు జీరో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం జీరో అయిపోతుంది ఇక్కడ దెన్ అదే ఆ ఈజ్ ఈక్వల్ టు జీరో అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి మ్యాక్సివల్ ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేస్తాం ఇక్కడ ఏంటిది రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండింటికి రిలేషన్ దీంట్లో గనక ఎల్హెచ్ఎస్లో గనక ఈ గనక జీరో అయితే ఈ ఆర్హెచ్ఎస్లో అంటే ఈ జీరో అయిపోయింది అనుకో మైనస్ డీబీ బై డిటీ వస్తుంది అంటే మైనస్ డీబీ బై డిటి దెన్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇది జీరో అయింది అనుకోండి డెఫినెట్గా బి అనేది కాన్స్టెంట్ అనమాట బి మ్యాగ్నెటిక్ దీని ఇది మాత్రం నాట్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది అనమాట డిబై డిటి వల్ల ఏదైనా అవ్వాలి తప్ప బి అనేది ఇక్కడ ఈ ఫంక్షన్ మాత్రం ఈ ఫంక్షన్ జీరో అయితే అవ్వదు అనమాట అండర్ సూపర్ కండక్టింగ్ కండిషన్ సిన్స్ ఈజ్ జీరో బట్ బిఈ కాన్స్టెంట్ ఇక్కడ

అందు ఈయన ఈయనెట్లా ప్రూవ్ చేసేస్తారు జేటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ జనరల్గా తీసుకొని బిఎన్ జీరో తీసుకొని చేశారు అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మామూలుగా అంటే క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ తీసుకున్నప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు జే ఇన్ రో అనే ఫార్ములా తీసుకున్నారు ఇక్కడ ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే బాగా కూలింగ్ పెరిగిందో దీంట్లో ఏం తగ్గిపోతుంది రెసిస్టివిటీ తగ్గిపోతుంది రెసిస్టెన్స్ తగ్గిపోయేటప్పటికి రెసిస్టివిటీ తగ్గేటప్పటికి ఏమవుతుందంటే ఈ రో అనేది రెసిస్టివిటీ జీరో అయిపోతుంది ఇక్కడ రో అనేది రో బికమ్స్ జీరో ఎప్పుడైతే జీరో సబ్షూట్ చేస్తారు ఈ వాల్యూ ఎంత అవుతుంది ఈ ఆల్సో ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరోని తీసుకొచ్చి ఏం చేశారు ఇక్కడ మస్ట్గా జీరో అయిపోవాలి ఈ అనేది లెఫ్ట్ సైడ్ కదా ఇప్పుడు మ్యాక్స్వల్ ఈక్వేషన్ అంటే ఒక ఈక్వేషన్లో సబ్షూట్ చేస్తారు ఈ ప్లేస్లో డెల్ క్రాస్ జీరో పెడితే ఈ ఆర్హెచ్ఎస్ ఉన్నది ఏమవుతుంది అంటే మైనస్ డీబీ బై డిటి ఈజ్ ఈక్వల్ టు జీరో బట్ జీరో అనేది బీ అయితే అవ్వదని ఆయన ఉద్దేశం అంటే ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటున్నారు బి మస్ట్ బి కాన్స్టెంట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు చెక్ చదరదు కాన్స్టెంట్గానే ఉంటుందని చెప్పారు ఎవరు మ్యాక్స్ ఈక్వేషన్ ప్రకారం కాబట్టి ఇది ఏమైంది కాంట్రడిక్షన్ అయింది అంటే మేజనర్ చెప్పిన థీరీ వేరు ఇక్కడ ఈ మ్యాక్స్ వల్ల ఈక్వేషన్లో సబ్ష్యూట్ చేస్తే రిజల్ట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట కాబట్టి ఇది మేజనర్ ఎఫెక్ట్స్ ఇది కోయిన్సైడ్ అవ్వట్లేదు అనమాట అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అనమాట ఓకే ఇది సూపర్ కండక్టింగ్ లెసన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఓకే